అందరూ బాగుండాలనే స్వర్గసీమలో నాణ్యత ధర విషయంలో ఎంతో సమంజసంగా ఉంటాం. ఈ మాట నేను చెప్తున్నాను కాదు, మీరు స్వయంగా విచ్చేసి నిర్ణయించుకోండి. స్వర్గసీమ శాండల్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై ఏపీ హైకోర్టు కాసేపట్లో తీర్పు ఇవ్వనుంది. ఈ కేసు 1వ నెంబర్ గా లిస్ట్ కావడంతో కోర్టు ప్రారంభమైన వెంటనే తీర్పు రానుంది. చంద్రబాబు పిటిషన్లపై సోమవారం హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఇవాళకి రిజర్వ్ చేసింది. మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఇవాళ నిర్ణయం వెల్లడిస్తామని వెల్లడించింది. దీంతో పాటు రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై వాదనలు ఎప్పుడనేది ఇవాళ హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ మనకు లైవ్ లో అందిస్తారు. రమేష్. థ్యాంక్ యూ శ్వేత. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో దాఖలు చేసుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన మరికొద్దిసేపట్లో తీర్పు వెలువడనుంది. ఈ కేసు కోర్టు నెంబర్ 30లో మొదటి ఐటెంగా లిస్ట్ అయిన నేపథ్యంలో కోర్టు ప్రారంభమైన వెంటనే న్యాయమూర్తి దీనికి సంబంధించి తీర్పు వెలువరించే అవకాశం ఉంది. అంటే దాదాపుగా 10:45 కల్లా కూడా ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది వెల్లడయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఈ కేసులో ఎటువంటి నిర్ణయం న్యాయమూర్తి వెలువరిస్తారనే దాని పట్ల సర్వత్రా ఉత్కంఠత నెలకొన్న పరిస్థితులు కనిపిస్తామండి. ప్రధానంగా వచ్చేసరికి చంద్రబాబు నాయుడికి అత్యవసర వైద్య చికిత్సలు అందించాల్సి ఉన్న నేపథ్యంలో ఇంటీరియం బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కూడా చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు న్యాయస్థానంలో నిన్న వాదనలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ అవన్నీ కూడా న్యాయమూర్తికి సబ్మిట్ చేశారు. ఇటువంటి నేపథ్యంలో ప్రధానంగా వచ్చేసరికి కంటికి శస్త్రచికిత్స చేయించాల్సిన అవసరం అన్ని గుర్తించి ఇంటీరియం బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉందని చెప్పేసి న్యాయ నిపుణులు అభిప్రాయపడతా ఉన్నారు. ఈ కేసు మొత్తంగా చూసుకుంటే నిన్న ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో రెగ్యులర్ అదేవిధంగా ఇంటీరియం బెయిల్ పిటిషన్లపై పైన వాదనలు ప్రారంభమైనవి. నిన్న మార్నింగ్ ఈ కేసుకు సంబంధించి వాదనలు ప్రారంభం కాగానే చంద్రబాబు నాయుడు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోత్రాతో పాటు స్థానికంగా కోర్టు హాల్లో దంబాలపాటి శ్రీనివాసు వాదనలు వినిపించారు. సిద్ధార్థ లోత్రా వర్చువల్గా వాదనలు వినిపించగా ఇక్కడ దంబాలపాటి శ్రీనివాసు కోర్టు హాల్లో వాదనలు వినిపించిన పరిస్థితి. ముందుగా వచ్చేసరికి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మీద వాదనలు వినిపించారు. చంద్రబాబు నాయుడుని సుదీర్ఘకాలం రిమాండ్లో ఉంచారు. ఇకపైన రిమాండ్లో ఉంచాల్సిన అవసరం లేదు. దాదాపుగా 52 రోజుల పాటు రిమాండ్లో ఉన్నారు. ఇంత ఇంకా కూడా ఈ అంశానికి సంబంధించి సిఐడి అధికారులు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అని చెప్పేసి చెప్పిన అని వాదనలు వినిపించిన పరిస్థితి కనిపించింది. అయితే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు వాదనలు పూర్తయిన తరువాత ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొనవల సుధాకర్ రెడ్డి ఈ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన వాదనలు వినిపించేందుకు మాకు కొంత సమయం కావాలి అని చెప్పేసి కొంత సమయం అడిగిన నేపథ్యంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుని ముందుగా మధ్యంతర బెయిల్ పిటిషన్లపైన వాదనలు పూర్తి చేద్దాం, అవసరమైతే రెగ్యులర్ బెయిల్ పిటిషన్కు సంబంధించి నిర్ణయాన్ని వాయిదా వేసి మధ్యంతర బెయిల్ పిటిషన్ సంబంధించిన ఏదో తీర్పుకు అనుగుణంగా దానిపైన రెగ్యులర్ బెయిల్ పిటిషన్లపైన వాదనలు కొనసాగించే ఒక ఏర్పాటు చేద్దామని చెప్పేసి ప్రతిపాదించి నేను కేసు మధ్యాహ్నానికి వాయిదా పెట్టదు అంటే లంచ్ తర్వాత వాదనలు మధ్యంతర బెయిల్ పిటిషన్లపైన వాదనలు వింటానని చెప్పేసి కూడా తెలియజేసి మధ్యాహ్నానికి వాయిదా వేయడం జరిగింది. అయితే మళ్ళీ నిన్న మధ్యాహ్నం ఈ కోర్టు ప్రారంభమైన తర్వాత మధ్యంతర బెయిల్ పిటిషన్లపైన ఇరు వర్గాలు కూడా అటు చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు ఇటు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు ఏంటంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించి అనారోగ్య సమస్యలు అత్యవసరంగా అందించాల్సిన శస్త్రచికిత్స వంటి వివరాలు దానికి సంబంధించి డాక్టర్స్ రికమెండేషన్స్ వీటన్నింటినీ కూడా న్యాయమూర్తికి అందజేశారు. ప్రధానంగా రిమాండ్ కాలంలో చంద్రబాబు నాయుడుకి స్కిన్ డిసీజ్ వ్యాప్తి చేసి స్కిన్ డిసీజ్ కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు, దానికి వెంటనే అత్యవసర చికిత్స చేయించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇతర అనారోగ్య కారణాలను కూడా ప్రస్తావిస్తూ కీలకమైన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు కంటికి శస్త్రచికిత్స చేయించాల్సి ఉంది అని చెప్పేసి డాక్టర్స్ రికమెండేషన్స్ కూడా న్యాయమూర్తికి దృష్టికి తీసుకొచ్చారు. సో దాంట్లో కూడా ఏంటంటే శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని చెప్పి డాక్టర్లు కూడా సర్టిఫై చేయడంతో సో ఇది కొంత ఈ కేసులో కొంత మెరిట్ అంశంగా కూడా నిలిచే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి వాదనలు వినిపించిన ప్రభుత్వం తరఫున న్యాయవాది చంద్రబాబు నాయుడుకు వైద్యపరమైన చికిత్సలన్నీ కూడా రాజమండ్రి కేంద్ర కార్యాలయంలో అందుతున్నాయి, కంటికి శస్త్రచికిత్స చేయించాల్సిన అవసరం ఉంది కానీ
అది అంత అత్యవసరంగా చేయించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మధ్యంతర బెయిల్ పిటిషన్ తోసిపుచ్చాల్సిందిగా కూడా న్యాయమూర్తికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఇరుపర్గాల పట్ల అంటే ఇతరత్ర అనారోగ్య కారణాలకు సంబంధించి చంద్రబాబు నాయుడికి జైల్లో ప్రత్యేక వైద్య బృందం ద్వారా వైద్య చికిత్సలు అందిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం ఎంతగా చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం తరఫున ఎంత చెప్పినప్పటికీ కూడా కంటికి శస్త్రచికిత్స అనే అంశము ఇద్దరు కూడా కామన్ గా ఏకీభవించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు కంటికి శస్త్రచికిత్స చేయించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంటీరియం బెయిల్ మంజూరు చేస్తే శస్త్రచికిత్స పూర్తి చేస్తామని చెప్పేసి వాళ్ళు దృష్టి తీసుకొచ్చారు. అయితే ప్రభుత్వం తరఫు న్యాయవాది ఏంటంటే శస్త్రచికిత్స చేయించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అంగీకరిస్తూ అది అంత అత్యవసరం కాదు కాబట్టి ఇప్పుడే ఇంటీరియం బిల్ మంజూరు చేయాల్సిన అవసరం లేదనే వాదనలు. అయితే ఇక్కడ ఏంటంటే కామన్ గా శస్త్రచికిత్స అనేది ఎటువంటి పరిస్థితుల్లో అవసరం అవసరమైన నేపథ్యంలో దాన్నే పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అది అత్యవసరమా కాదా అనేది ఇక్కడ ఇమ్మెటీరియల్ అంటే అది ప్రస్తావనార్హం కాదు. సో శస్త్రచికిత్స అనేది అవసరం చంద్రబాబు నాయుడు వయసు కానీ లేకపోతే ఇతరత్ర అంశాలను దృష్టిలో పెట్టుకుంటే అత్యవసరం కాదు అని చెప్పంటే అది కొంచెం సీరియస్ అయిన తర్వాత అది ఏ పరిణామాలకు దరిదిస్తుందో తెలియదు. సో దానికి సంబంధించి రిస్క్ తీసుకునే అవకాశం లేదు అవసరమా లేదా అనేది ఇక్కడ ప్రధాన అంశంగా ఉంటుందనేది న్యాయ నిపుణుల యొక్క అభిప్రాయంగా ఉంది. సో ఈ గ్రౌండ్స్లో కానీ తీసుకుంటే ఖచ్చితంగా శస్త్రచికిత్స నిమిత్తం కొన్ని రోజుల పాటు చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉందని చెప్పేసి న్యాయ నిపుణులు అభిప్రాయపడతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ మంజూరు అవుతుంది అని చెప్పేసి ఒక ప్రచారం అయితే విస్తృతంగా సాగుతూ ఉంది. ఎందుకంటే జరిగిన వాదనలు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు న్యాయమూర్తికి తీసుకెళ్లిన ఏదైతే మెడికల్ రిపోర్ట్స్ కానీ వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఇంటీరియం బెయిల్ అనేది మంజూరు అవుతుందని చెప్పేసి న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సో ఈ అభిప్రాయము విస్తృతంగా వ్యాప్తి చెందడంతో న్యాయమూర్తి ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తారు అనే ఆసక్తి ప్రజల్లో నెలకొని ఉంది. సో అందరూ కూడా ఈరోజు ఏపీ హైకోర్టు చంద్రబాబు నాయుడు ఇంటీరియం బెయిల్ పిటిషన్ పైన ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తుంది అనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరికొద్దిసేపట్లో అంటే దాదాపుగా ఒక అరగంట వ్యవధిలోనే చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ పిటిషన్కి సంబంధించి న్యాయమూర్తి తీర్పు వెలువరించనున్నారు. సో 10:30 నుంచి 10:45 మధ్య సమయంలో చంద్రబాబు నాయుడు ఇంటీరియం బెయిల్కి సంబంధించిన పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. శ్వేత.